జిఎఫ్ అంటే నేను కూడా గర్ల్ ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ గ్రేట్ ఫిలిం అని చెప్పి నేను చెప్దామని చాలాసేపటి నుంచి అనుకుంటా ఉన్నాను. మరి కుంచాల చిరంజీవి గారు ఈరోజు సాంగ్ లాంచ్ ట్రీగర్ లాంచ్కి మమ్మల్ని ఇక్కడ పిలిచి మాతో లాంచ్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా తగ్గుతున్న సమయంలో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్న సందర్భంగా చిన్న సినిమాలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మరి ప్రతిభ ఉన్నటువంటి ఆ హీరోలను కానీ ప్రతిభ ఉన్నటువంటి చిన్న సినిమాలను తీసే వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రతిభ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ గట్టి పోషణైనా బ్రహ్మాస్త్రంగా ఉపయోగించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు సహకరించి సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో చిన్న సినిమాలు తీసేటువంటి హీరోలు కానీ నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ కూడా బాగుపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి సినీ ఇండస్ట్రీ కూడా చిన్న సినిమాలకు సహకరించి వాళ్ళు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో కష్టపడేటువంటి మంచి ప్రతిభ అందరూ కూడా హీరో అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సినిమా తీస్తున్నాడంటే ఈ జనరేషన్ లో మనం ఏంటంటే ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చిన కూడక ముందుకు పోయినని కూడా మీకు మనం చెప్తున్నాను. ఈ పోతు రేపు ఇండస్ట్రీలో బలం కావాలి, డబ్బు కావాలి. అందుగురించి డబ్బు బలం కాదు, నా జనం ఉందని కూడా చిరంజీవి ముందడి చేసి ముందుకు పోయినని కూడా మనం చెప్తున్నాను. ఈ రాష్ట్రం కాకుండా ఎన్నో రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎన్నో రాష్ట్రాలు ఎదిగిపోవాలని యువనాయకుడు ఈ జనరేషన్ లో ఎంత మధురమైన పాట, ఎంత ఫైటింగ్ కానీ ఈ జనరేషన్ లో ఎంతో మంది ముందుకు రావాలని ఈ సినిమాను అందరూ మంచుకొని కష్టపడి మనం ఈ జనరేషన్ లో ఏది సినిమా ఇండస్ట్రీలో గ్రేట్ గా సరంజీవి దేవాలని కూడా కోరుకుంటున్నామని కూడా మీకు మనం చెప్తున్నాము. మామూలు విషయం కాదు, ఏది డబ్బులే కాదు, పలుకువాడే కాదు, దాంట్లో ఎంతో ధైర్యం, ముందుకు ధైర్యంగా కాళ్ళు పెట్టి అడుగడుగుల నిర్బంధాలు అడుగడుగుల ఎంతో అండగదొక్కాలని కూడా చూస్తారు. మన చిన్న స్థాయి కానుండి పెద్ద స్థాయికి ఎదగాలని ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ జైలు తీస్తున్న జైలు. చిరంజీవి అనే పేరులోనే ఒక విజయం ఉంది. అటువంటి చిరంజీవి యువకుడు మన చిరు హీరోగా అదేవిధంగా డైరెక్షన్ కూడా అతనే. ఇప్పుడు మనం సాంగ్ చూసాము, అలానే టీజర్ చూస్తే దాంట్లో మనకు అర్థమైపోతా ఉంది అతను ఎంత కష్టపడి యాక్ట్ చేశాడు, దాంట్లో స్టోరీ ఎలా ఉంటుంది. అదేవిధంగా మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ మీరు ఏమంటారు, ఒక్కసారి మనం పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటట్టుగా ఆ పాట. నిజంగా టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా జిఎఫ్ అంటే ఏంటో మీనింగ్ మాత్రం చెప్పడం సస్పెన్స్ అంటా ఉన్నాడు. జిఎఫ్ అంటే గుడ్ ఫిలిం, ఒక గ్రేట్ ఫిలిం గా అవ్వాలి. ఇప్పుడు ఏదైతే మన హీరో పెద్ద హీరోలు మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ రోజు ఒక సినిమా తీసి హిట్ అయ్యి మళ్ళీ మళ్ళీ అదే హీరోతో సినిమాలు తీస్తా ఉంటే అతనే పెద్ద హీరో అవుతాడు తప్ప ఎక్కడో డైరెక్ట్ గా పైనుంచి వచ్చి పెద్ద హీరో అవుతాడు. సో చిరంజీవి మన చిరు ఈ సినిమా జిఎఫ్ అనేది ఒక మంచి విజయం సాధించాలని, ఒక మంచి మూవీగా అందరి గుండెల్లో నిలిచిపోవాలని, ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడక్షన్ టీమ్ కి అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సినిమా జిఎఫ్, జిఎఫ్ అంటే మా ఇటుక బాబాయ్, బాబాయ్ గారు యాక్చువల్ ఇటుక రాజన్న నాకు, అట్నే పెద్దలు సార్కి అండ్ వైఎస్ఆర్ సిపి సార్కి అందరికి కూడా నమస్కారం చెప్తున్నాను. జిఎఫ్ అంటే గుడ్ ఫిలిం, గ్రేట్ ఫిలిం, ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. ఇది గుడ్ ఫీచర్ ఉన్న హీరో చిరు అంతేనా. నిజంగా నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారికి పెద్ద ఫ్యాన్, అంటే చాలా పెద్ద ఫ్యాన్. ఎన్నో సినిమాలు చూసినా మీరు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ పేరులో మామూలు పవర్ కాదు, మీకు చిరంజీవి అంటే హనుమంతుడు పవర్ అంత ఉంటుంది.
ఇక్కడ ఉండాలి ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే చూస్తే అర్థమైతుంది మీరు ఎంత కష్టపడ్డారు ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ నాకు తెలిసి మీ మదరే ఉంటారు భారతి గారు కానీ మీరందరు కానీ ఎంత కష్టపడి సినిమా తీసిరని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది మీరు చేసిన ఫైట్ కానీ సాంగ్ కానీ సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ నీరేందర్ గారు అట్లే కెమెరామెన్ వల్లి గారు చాలా బాగా తీశారు అండ్ ఇందాక మన టీజర్ లో వచ్చిన బీజిఎం అదిరిపోయింది మామూలుగా లేదు ఒకప్పుడు మనకు టీజర్ లో వచ్చే సినిమా టైటిల్స్ లో అట్లా అనిపించింది నాకు మంచిగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి ఈ సినిమాలన్నీ మనకు థియేటర్ లోనే రిలీజ్ కావాలి అంతే థియేటర్ లో చూడాలి మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ యూనిట్ అందరికీ కూడా నా ఇదే శుభాకాంక్షలు సినిమా బాగా పెద్ద హిట్ కావాలని మీకు మంచి పని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ జిఎస్ పిక్చర్ ప్రతీక్షణం సినిమా ఈ కష్టంలోనే బ్రతుకుతున్నాను దీంట్లోనే తిరుగుతున్నాను కానీ ఎనీ టైం నేను మిమ్మల్ని ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెట్టాను ఏం మాట్లాడాలి కూడా ఒక్కొక్క టైంలో మిమ్మల్ని చూసి ఇంటికి వచ్చి కూడా బాధపడేవాడిని ఇంకోటి రెండు మెగాస్టార్ చిరంజీవి గారి వల్లనే నేను ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నానండి ఆయన చూస్తూ పెరిగాను ఇంకోటి ఇక్కడ ఈ స్టేజ్ దాకా రావడం కూడా జస్ట్ కళ్యాణ్ అన్న గారు నాకు సపోర్ట్ చేయడం ఇక్కడ దాకా ఈ స్టేజ్ మీద రావడం హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కళ్యాణ్ అన్న ముందుగా జిఎఫ్ సినిమా గురించి మాట్లాడితే జిఎఫ్ అనేది గర్ల్ ఫ్రెండ్ అండి మన పోస్టర్ చూసేది వేరు సినిమా వేరు అందరిలో నేను ఉండకూడదు ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ సముద్రం లాంటిది దీంట్లో నిలదొక్కుకోవాలని అంటే కొత్తగా వెళ్ళాలి సినిమాకి వెళ్ళినప్పుడల్లా నేను థియేటర్కి వెళ్ళినప్పుడల్లా థియేటర్లో కూర్చొని ఉంటే ప్రతి కాన్సెప్ట్ స్టోరీని చూసి బ్లడ్ బర్న్ అయిపోతుందండి తట్టుకోలేను అలాంటి స్టోరీని చూసి విసికెత్తిపోయాను ఒక్కొక్క క్షణం ఎందుకు ఇలాంటి సినిమాల కింద వేల కోట్లు డబ్బులు తగలెట్టేస్తున్నారు మంచి కంటెంట్ తోటి మంచి తక్కువ బడ్జెట్లో అయినా సరే మంచి కంటెంట్ ముందుకు వస్తే ఎందుకు ఆదరించారు ప్రజలు అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతాను హార్డ్ వర్క్ని ఇంకోటి చిన్న సినిమా అంటే ఎందుకు చిన్న చూపు ఇండస్ట్రీ పెద్దవాళ్ళందరికీ ఎందుకు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి ఎవరు మనసు నొప్పించినా నన్ను క్షమించండి ఎందుకనంటే సినిమా పెద్దలు ఎవరున్నా అందరూ కూడా చిన్న సినిమా నుంచే జీవితాలు మొదలయ్యాయని గుర్తు చేస్తున్నాను ఒకసారి ప్రతి చిన్న సినిమాని చిన్న చూపుగా చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా చిన్న సినిమా బ్లెస్సింగ్ చేయడానికి కూడా రాని వ్యవస్థలో మన సినిమా ఇండస్ట్రీ ఉంది ఎందుకు ఇలా చేస్తున్నారు మన చిన్న సినిమాల వల్ల ఎంత రెవెన్యూ వస్తుంది సినిమా ఇండస్ట్రీకి ఫిలిం చాంబర్స్ దగ్గర నుంచి కానీ కొన్ని వేల సినిమాలు వందల సినిమాల్లో ల్యాబ్లలో మునిగి అక్కడే పడిపోయి ఉంటున్నాయి అంటే ఎంతమంది ప్రొడ్యూసర్లు కూడా నాశమే రోడ్ల మీద పడిపోతున్నారు వాళ్ళ జీవితాలు నాశమైపోతున్నాయి దయచేసి చిన్న సినిమాని ఆదరించేసి పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగా మాలాంటి వాళ్ళని కొత్త టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తే సినిమా అనే ప్రపంచంలో మార్పు అనేది వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అంటే హిట్ సినిమాలు ఉంటాయి ఫ్లాప్ సినిమాలు ఉంటాయి బట్ ఈ జిఎఫ్ అనే సినిమా ఒక మంచి సినిమా అవుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది సో సరిగ్గా 150 సినిమాల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు కూడా అరే కొత్తోడు ఏం చేస్తాడో అని అనుకున్నారు కట్ చేస్తే ఆయన 150 సినిమాలు చేసి మెగాస్టార్ అనేటువంటి ఒక ట్రేడ్ మార్క్ ఆయన క్రియేట్ చేశారు సో 150 సినిమాల తర్వాత ఈ చిరంజీవి వచ్చాడు కాబట్టి ఈ చిరంజీవి కూడా 150 సినిమాలు చేసి ఆ జనరేషన్ ఆ చిరంజీవి అనే పేరుని చిరస్థాయిగా ఉంచాలని కోరుకుంటూ సో ఎంటైర్ టీమ్ కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్.